ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఇన్స్టంట్ జిలేబీ ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ కప్ వరకు మైదా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టూ టీ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆర్ పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్లోగా మనం దీనిని కలిపేసుకోవాలి మనం ఇది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలిపేసుకొని పెట్టుకోవాలి అప్పుడే మనకు జిలేబీలు చేయడానికి ఈజీగా ఉంటుంది ఇందులో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి ఇప్పుడు దీన్ని కలిపేసుకొని మనం ఒక టూ ఆర్ త్రీ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే మంచిగా పొంగుతాయి జిలేబీలు ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ కప్ వరకు మైదాకి టూ కప్స్ షుగర్ తీసుకోవాలి టూ కప్స్ షుగర్కి వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి చూడండి దీనిని ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండాలి ఇది బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం ఇందులో ఒక వన్ టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది కొంచెం తీగ పాకం వచ్చేంతవరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యేలోపు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మనము ఇద ఒక గ్లాస్లో పెట్టేసుకొని మనము కవర్లో వేసేసుకోవాలి మీరు దీన్ని ఇలా కవర్లో వేసేసుకుంటే మనకు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని దీనిని టైట్గా చేసేసుకోవాలి అప్పుడే మనకు జిలేబీలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా టైట్గా చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని చివర్లో కొంచెం చిన్నగా కట్ చేసుకోండి మరీ పెద్దగా కట్ చేయొద్దు చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది మనం ఇది జిలేబీ షేప్లో వేసేసుకోవడమే అంతే ఇది టూ సైడ్స్ కాల్చుకోవాలి మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు చూడండి ఇలా క్రిస్పీగా అవ్వాలి ఇప్పుడు మనం షుగర్ సిరప్లో వేసేసుకొని ఒక వన్ అవర్ టూ మినిట్స్ ఉంచేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇప్పుడు మిగతావన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకొని మనము సర్వ్ చేసేసుకోవడము ఇవి చాలా సింపుల్ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ అవర్ వాచింగ్